లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా ఈ వీడియో అయితే ఉంటుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు మెథడ్ క్లాసెస్ ఎక్కడ విన్నా పర్లేదు కానీ కార్తీక బయో అకాడమీ నుంచి వచ్చేటువంటి వీడియోని ఎట్టి పరిస్థితిలో మీరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా నోటు నుంచి వచ్చేటువంటి ఏదైనా ఒక మాట సందర్భంలో ఆ ఆ మాటను పట్టుకుని కూడా బిట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ అభ్యర్థులు వాళ్ళు ఎలా అయితే చదివారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీ కూడా మీరు కూడా చదువుతారని ఆశిస్తున్నాను నేను ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకే అయితే మనకి మెథడాలజీలో జనరల్గా క్లాసులు చెప్పేటప్పుడు మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు కానీ ఇక్కడ గత తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అప్లికేషన్ ఓరియెంటెడ్లో క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి బయాలజీ మెథడ్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్ను ఆధారంగా మనం సెమిస్టర్ వన్ బుక్ అయితే స్టార్ట్ చేశాము ఇప్పటికీ సుమారు యాభై పేజీలు అయితే మనకి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కావలసినటువంటి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గత వీడియోలు అన్నీ కూడా లింక్ అయితే ఇస్తున్నాను యాప్ లింక్ ఇస్తున్నాను యాప్లో కూడా కోర్సు ఉంది బై చేసుకోండి అయితే ఈ వీడియోలో మనం విలువల గురించి మనం మాట్లాడుతున్నాము సో ఆల్రెడీ మీకు దీని గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది సో మనకి జీవశాస్త్రాన్ని బోధించడం వల్ల విద్యార్థుల్లో ఎటు రకమైన అంటే ఎటువంటి విలువలు అనేవి అభివృద్ధి చెందుతాయి ఈ బయాలజీని బోధించడం వల్ల విద్యార్థి పొందేటువంటి విలువ ఏంటి అనేటువంటి కోణాల్లో ఈ వీడియో అయితే సాగుతుంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము ముందుగా మనం అనేక విలువలు చూసాము లాస్ట్ లాస్ట్ వీడియోలో సో ఈ వీడియోలో మనం చూసే విలువ ఏంటంటే మనకి సౌందర్య విలువ ఎస్థెటిక్ వాల్యూ అంటాము దీన్ని సౌందర్యాత్మక విలువ అంటాము ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగేటువంటి విలువలు గతంలో ఒక బిట్ అడిగాడు ఒక విద్యార్థి ఒక పూల తోటలోని వివిధ రకాల ఫ్లవర్స్ని వాటి రంగులను చూసి ఆనంద పరవశుడైనాడు అది ఏ విలువకు సంబంధించిందని చెప్పేసి గతంలో బిట్ అడిగాడు అది సౌందర్యాత్మక విలువ అవుతుంది ఐనిస్టిన్ ఉద్దేశంలో ఇదంతా ముందే జరిగినటువంటి సమన్వయము ప్రీ ఎస్టాబ్లిష్డ్ హార్మనీ అని ఏ విలువనంటామంటే మనకి ఎస్టిక్ వాల్యూ అంటాము కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీని మీద కోర్చి అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి సెమిస్టర్ వన్ బుక్లో తెలుగు అకాడమీ బుక్ని లైన్ టు లైన్ మాట్లాడుతున్నాము ఈరోజు మనం పేజ్ నెంబర్ ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ ఎయిట్ వరకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి సౌందర్య విలువ అంటున్నాడు యాసిటిక్ వ్యాల్యూ అంటున్నాడు ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ నిత్య జీవితంలోని ప్రతి అంశంలో జీవశాస్త్ర పరిజ్ఞానం ఉపయోగపడుతుంది అంటున్నారు సో మన లైఫ్లో ప్రతి అంశంలో కూడా మనకి ఖచ్చితంగా బయాలజీ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది మన లెగ్జిన్ దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు ఈ బయాలజీ పరిజ్ఞానం అనేది ప్రతి విషయంలో మన డైలీ లైఫ్లో ఉపయోగపడుతుంది కనుక మనకు బయాలజీ చాలా ముఖ్యమైనదిగా తెలుసు అంతే కదా బయాలజీ చాలా ముఖ్యం తెలుసు కానీ ఒక శాస్త్రవేత్త మాత్రమే బయాలజీ సౌందర్య విలువను గుర్తించగలుగుతాడు అంటే మనం ప్రకృతిని సాధారణంగా చూస్తాం కానీ ఒక శాస్త్రవేత్త ప్రకృతిని వేరే కోణంలో చూడటం జరుగుతుంది ఒక శాస్త్రవేత్త మాత్రమే జీవశాస్త్ర సౌందర్య విలువను గుర్తించగలుగుతాడు ఓకేనండి కొంచెం మనకి ఈ ఫోటో తీయటంలో కొంచెం ఇబ్బంది వల్ల ఈ కొంత లెటర్స్ కనిపించుకోవచ్చు మిగతా లెటర్స్ బాగానే కనిపిస్తాయి ఎడ్జెట్ చేసుకుంటే రెండో పేర చూడండి ఒకసారి సత్య అన్వేషణలో ప్రకృతిలో ఉన్నటువంటి సమన్వయాన్ని సౌందర్యాన్ని శాస్త్రవేత్తలు అర్థం చేసుకుంటారు ఒక సత్యాన్ని అన్వేషించే క్రమంలో శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ప్రకృతిలో ఉన్నటువంటి సమన్వయాన్ని అంటే కోఆర్డినేషన్ని ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని శాస్త్రవేత్తలు అర్థం చేసుకుంటారు సత్యమే సౌందర్యము సౌందర్యమే సత్యమని శాస్త్రవేత్తలు గుర్తిస్తారు ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యమే సత్యమని సత్యమే సౌందర్యమని చెప్పేసి గుర్తిస్తారు విశ్వంలో ప్రతిదీ ఒక క్రమాన్ని అనుసరించి జరుగుతుంది ఇది ఏ విలువ అంటే మనకి సౌందర్యాత్మక విలువ ఒక శాస్త్రవేత్త ప్రకృతిలో ఉన్నటువంటి సమన్వయాన్ని సౌందర్యాన్ని అర్థం చేసుకుంటున్నారు ఆ శాస్త్రవేత్తకు ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ సత్యమే సౌందర్యము సౌందర్యమే సత్యం అని గుర్తించారు ఒక విద్యార్థి ఆ విద్యార్థులు ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సౌందర్య విలువ విశ్వంలో ప్రతిదీ ఒక క్రమాన్ని అనుసరించి జరుగుతుంది అది ఏ విలువ అంటే మనకి సౌందర్యాత్మక విలువ కాబట్టి ఎలాగైనా బిట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత శాస్త్రవేత్తలు విశ్వంలోని ప్రతి దృగ్విషయాన్ని గమనిస్తారు ఏమిటి ఎలా ఎందుకు అని ప్రశ్నించుకొని సమాధానాల కోసం అన్వేషిస్తారు కొన్ని కొన్నిసార్లు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వార్డ్స్ ఉండవు అప్పుడు నార్మల్గా చదువుతాను ఎక్కడైతే కొత్త పాయింట్ వచ్చిందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తున్నాను శాస్త్రవేత్తలు విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఫినామినా దృగ్విషయాన్ని గమనిస్తారు అది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటని కొన్ని క్వశ్చన్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి సమాధానం కోసం అన్వేషిస్తుంటారు మరి ఆ అన్వేషణలో ఏమవుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఉండేటువంటి క్రమం అర్థమవుతుంది ఒక ఆర్డర్ అర్థమవుతుంది సౌష్ఠవం అర్థమవుతుంది సౌందర్యము మృదుత్వము రమణీయత ఇవన్నీ కూడా మనకి అర్థమైపోతాయి అంటే ఒక శాస్త్రవేత్త సత్యాన్ని అన్వేషించే క్రమంలో ఆ సత్యాన్ని అన్వేషించే క్రమంలో ఉన్నటువంటి క్రమాన్ని సౌష్ఠవాన్ని సౌందర్యాన్ని మృదుత్వాన్ని రమణీయతను గుర్తించి ఆశ్చర్యపడి ప్రకృతిని అభినందిస్తారు మరి ఆ ఏ విలువ అంటే మనకి ఇక్కడ సౌందర్య విలువ అవుతుంది తర్వాత జీవ నిర్జీవ అంశాల మధ్య ఉన్న సంబంధాలను తేడాలని గుర్తిస్తారు ఒక విద్యార్థి జీవులు అదేవిధంగా నిర్జీవులు అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను తేడాలను గమనిస్తున్నాడు లేదా గుర్తిస్తున్నాడు విద్యార్థులు ఉన్న విలువ ఏంటంటే మనకి సౌందర్య విలువ అని చెప్పొచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విత్తనం నుండి పెద్ద చెట్టు వస్తుంది మనకి స్మాల్ సీడ్ నుంచి బిగ్ ట్రీ అయితే వస్తుంది అది కూడా మనకి వేస్తుంది సౌందర్య విలువే అంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద రావటం పెద్ద చెట్టు రావటం అనేది మామూలు ఇష్టం కాదు కాబట్టి అది కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక సౌందర్యమే తర్వాత వేల రకాల ఫ్లవర్స్ ఉంటాయి మనకి ఒక్కొక్క ప్లాంట్స్ ఉంటుంది ఒక్కొక్క ప్లాంట్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెటల్స్ ఉంటాయి ఆకర్షక పత్రాలు ఉంటాయి కాబట్టి వేల రకాల ఫ్లవర్స్ ఉంటాయి అది అంతే కూడా మనకి సౌందర్యాత్మక విలువకు సంబంధించిందే కొబ్బరిలో నీరు మన పోయకపోయినా కొబ్బరికాయలో నీరు ఉంటుంది వాటర్ ఉంటుంది అది కూడా సౌందర్యమే కూరగాయలు ఎవరు పెట్టకనే లోపల పురుగులు ఉంటాయి అది కూడా మనకి సౌందర్యత్వం విలువ అవుతుంది సీతాకోక చిలుకలు మూలికలు రోగాలను సీతాకు ఒక చిలుకలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లైట్స్ ఉంటాయి ప్రకృతిలో ఒక రకంగా అది కూడా మనకి సౌందర్య విలువ కింద వస్తుంది మూలికలు రోగాలను నయం చేయటము తర్వాత మనకి ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి మూలికలు ఏం చేస్తాయి అంటే మనకి రోగాలను నయం చేస్తాయి దాన్ని బట్టి కూడా మన ప్రకృతిని అభినందించవచ్చు తర్వాత నీటిలో నేలలో నేలపై మంచులో జీవించే మొక్కలు ఉంటాయి జంతువులు ఉంటాయి వాటి యొక్క ఆకారాలు పరిమాణాలు వీటన్నిటిని పరస్పర ఆధారం ఇలా అన్నిటిని చూస్తూ ఈ సృష్టిని మనం అభినందించకుండా ఉండలేం కాబట్టి వీటిలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అది ఏ విలువ అని అడగొచ్చు కాబట్టి ఒక విద్యార్థి చిన్న విత్తనం నుంచి పెద్ద చుట్టురాటాన్ని గమనించి ప్రకృతిని ప్రేమిస్తున్నాడు లేదా అభినందిస్తున్నాడు అతడిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సౌందర్య విలువ అని చెప్పొచ్చు ఓకే తర్వాత ఎందుకు అనేటువంటి ఆలోచనే అనేక సిద్ధాంతాలను కనుక దోహదం చేస్తుంది ఇదంతా అవసరం లేదు మనకి జీవశాస్త్రం అభివృద్ధి చెందిన కొద్దీ ఈ సృష్టి అనంత అనంత తత్వాన్ని అర్థం చేసుకుని ప్రకృతి మీద ఈ సృష్టిని అభినందించే స్థాయికి శాస్త్రవేత్త ఎదుగుతున్నాడు ఏమీ లేదు ఇక్కడ ఒక శాస్త్రవేత్త ప్రకృతిలో ఉన్నటువంటి క్రమాన్ని ప్రకృతిలో ఉన్నటువంటి సౌష్ఠవాన్ని మృదుత్వాన్ని రమణీయతను గుర్తించి ఆశ్చర్యపడి ప్రకృతిని అభినందిస్తున్నాడు అప్పుడు అతనిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ అని చెప్పొచ్చు రెండే రెండు పాయింట్లు దీనికి కీ పాయింట్స్ ఒకటి ఏంటంటే ప్రకృతిలోని సౌష్ఠవము సౌందర్యము రమణీయత మృదుత్వాలను చూసి ఒక శాస్త్రవేత్త లేదా ఒక విద్యార్థి ఎవరైనా ప్రకృతిని అభినందిస్తాము మనలో అప్పుడు ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ ఎస్టెటిక్ సెన్స్ అంటాము ఎసటిక్ వాల్యూ అంటాము ప్రకృతి సౌందర్యాన్ని సమన్వయాన్ని క్రమాన్ని మృదుత్వాన్ని చూసి శాస్త్రవేత్త ఆశ్చర్యానికి గురయ్యి ప్రకృతిని అభినందిస్తున్నారు అతనిలో ఉండే విలువ ఈ యొక్క సౌందర్యాత్మక విలువ ఇది ఇక్కడ ఈ బిట్ చూసారా గతంలో తెలంగాణ గురుకులలో ప్రతిసారి అడుగుతారు ఇది మెథనాలజీలో ఇది ఆర్సి శర్మ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది చూడండి ఐనిస్టిన్ ఉద్దేశంలో ఏంటంటే ఐనిస్టిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు సౌందర్యాత్మక అంటే ఇదంతా కూడా ముందే ఒదిగి ఉన్న సమన్వయం అంటారు ఆయన ఖచ్చితంగా ఏంటంటే అతని ఉద్దేశం ప్రకారము ద ప్రీ ఎస్టాబ్లిష్డ్ హార్మోని అని చెప్పవచ్చు ఇదంతా ముందే ఒదిగి ఉన్నటువంటి సమన్వయము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కొబ్బరిలో నీరు కూరగాయలు పెట్టగనే ఎవరు ఎవరు పెట్టగనే పురుగులు సీతాకో చిలుకలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల్లో నేలపై ఉంటాయి నీటిలో ఉంటాయి అదేవిధంగా మనకి మంచుల్లో కూడా పెరుగుతుంటాయి ఇవన్నీ కూడా ముందే ఒదిగి ఉన్న సమన్వయము ద ప్రీ ఎస్టాబ్లిష్ హార్మనీ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే ఐనిస్టిన్ మరి ఈ వాడు ఏ విలువకు సంబంధించింది సౌందర్యాత్మక విలువకి సంబంధించింది ఇది ప్రీవియస్ బిట్ అనమాట తర్వాత ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమతాస్థితిని ఎవరైతే వీడియో నచ్చుతుందో దయచేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చకపోతే స్కిప్ చేయండి ప్రాబ్లం లేదు ఎందుకంటే మెథడ్ మనం మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతుంటాం కాబట్టి మనం ఈ బిట్ ఎక్కడైనా ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి తెలుగు అకాడమీలో లెటర్ టు లెటర్ ఒక్క లెటర్ కూడా మిస్ అవ్వకుండా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికీ సుమారు ఒక ఫిఫ్టీ పేజెస్ చెప్పాను ఇది సెకండ్ యూనిట్లో ఉన్నాము ఓకే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమతాస్థితిని సమన్వయాన్ని క్రమాన్ని చూసి శాస్త్రవేత్త ఆశ్చర్యం పొందుతారు అది ఏ విలువ అంటే మనకి సౌందర్యాత్మక విలువ తర్వాత ఇంకేముంది ఇక్కడ ప్రకృతిని మరింత లోతుగా అర్థం చేసుకోవాలనేటువంటి తపన శాస్త్రవేత్తలో పెరుగుతుంది ఒక శాస్త్రవేత్త ప్రకృతి గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవాలని చెప్పేసి తపన పడుతున్నారు అతనిలో ఉన్న విలువ సౌందర్యాత్మక విలువ అని చెప్పొచ్చు నిజమైన శాస్త్రవేత్తకి ఈ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక కళ ఒక ఆర్ట్ అనమాట ఈ కళలో స్వయంగా ఒక కళాకారుడు ఎవరంటే మనకి శాస్త్రవేత్త అప్పుడే ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అభినందించి ఆనందగల ఆనందించగలుగుతారు అంటే ఒక శాస్త్రవేత్తకి విజ్ఞాన శాస్త్రమే ఒక కళగా ఉంటుంది ఆయనకి తాను స్వయంగా ఈ విజ్ఞాన శాస్త్రంలో ఒక కళాకారుడుగా ఉంటారు అప్పుడే మనకి అప్పుడే మనకి ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అభినందించి ఆనందించగలుగుతారు కాబట్టి ప్రకృతిని మరింత బాగా అర్థం చేసుకోవడానికి శాస్త్రీయంగా ఒక శాస్త్రవేత్త కృషి చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రకృతిని ప్రేమిస్తున్నారు ప్రకృతిని అభినందిస్తున్నారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కడైనా కూర్చొని ఉంటే అది ఖచ్చితంగా సౌందర్యాత్మక విలువ అవుతుంది అభినందన అప్రిసియేషన్ వాడు కనిపించినా కూడా అది మనకి సౌందర్యాత్మక విలువ అవుతుంది కానీ నాకు తెలిసి ఈ బిట్ అయితే ఫ్రేమ్ చేయడానికి సెంట్ పర్సెంట్ అవకాశం అయితే ఉన్నాయి ఇది సౌందర్యాత్మక విలువ కానీ ప్రకృతి మనం ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయతని ప్రకృతిలో ఉన్నటువంటి రకరకాల ఫ్లవర్స్ని రకరకాల యానిమల్స్ని మనం చూస్తే వాళ్ళని అభినందిస్తుంటాం ప్రకృతిని ఇవన్నీ కూడా మనకి సౌందర్యాత్మక విలువ కింద అయితే వస్తుంది తర్వాత మనకి సాంస్కృతిక విలువ అంటే మన బయాలజీని బోధించటం వల్ల మన ఆచార వ్యవహారాలను కూడా మనం గౌరవిస్తాము మన ఆచార వ్యవహారాలని ఏం చేయాలంటే గౌరవిస్తూ నెక్స్ట్ తరానికి మనం అందజేస్తూ ఉంటాము దాని కారణం ఏంటంటే మనకి విజ్ఞాన శాస్త్రాన్ని కానీ బయాలజీని చదవటం వల్ల మనలో సాంస్కృతిక విలువ కల్చరల్ వాల్యూ కూడా మనకి డెవలప్మెంట్ అయితే అవుతుంది ఇక్కడ ఏమంటున్నారంటే ఒకసారి చూద్దాము లైన్ టు లైన్ కాబట్టి లేట్ అవుతుంది వీడియో ఈ దసరా హాలిడేస్ వల్ల కొంచెం లేట్ అయిందండి మిగతా అంతా కూడా బాగానే వస్తుంది ఒకసారి చూడండి మానవ జాతి పరిణితిని తెలియచేసేదే వారి యొక్క సంస్కృతి అంటే హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మనం ఎలా పరిణామం చెందాము ఎవ ఎలాగా ఎవల్యూషన్ చెందాము అలాంటి మానవుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి మనకి మొత్తం తెలిపేదే మన సంస్కృతియే కదా మన కల్చర్ ఈ సంస్కృతిని పరీక్షించి పరిరక్షించి సారీ సంస్కృతిని పరిరక్షించి ప్రజెంట్ ఉన్నటువంటి మన యొక్క కల్చర్ని మనం కాపాడుకుంటూ దాన్ని ఒక తరం నుండి మరొక తరానికి అందించడం అనేది జాతీయ లక్షల్లో ఒకటిగా ఉంటుంది యాక్చువల్గా ఎవరికైతే అంటే సాంస్కృతి కల్చర్ ఉంటుందో ఆ కల్చర్ని వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది ఆ కల్చర్ని ఏం చేస్తారంటే వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ యొక్క బిడ్డలకి అంటే నెక్స్ట్ తరానికి అందిస్తుంటారు ఇలా అందించడం అనేది మన భారతదేశ పరంగా జాతీయ లక్ష్యాలు ఒకటే కాబట్టి సంస్కృతిని పరిరక్షించి దాన్ని ఒక తరం నుంచి మరొకతరం అందిస్తున్నారంటే ఆ ఏ విలువ అవుతుందంటే మనకి ఇది సాంస్కృతిక విలువ అయితే అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి ఓకే దీంట్లో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయండి ఆ కీవర్డ్స్ అయితే ఒకసారి నేను నేను రాసినటువంటి బుక్లో ఉన్నాయి నేను ఒకసారి చదువుతాను దయచేసి అర్థం చేసుకోండి మన ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ సాంప్రదాయాల్ని తర్వాత తరానికి అందించడము అది ఏ విలువ అవుతుందంటే మనకి సాంస్కృతి విలువ అయితే అవుతుంది అదేవిధంగా ప్రకృతి యొక్క సమతుల్యత దెబ్బతినకుండా ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని సమర్థమైన సమర్థవంతమైనటువంటి జీవనం మనం సాగిస్తున్నాము అది ఏ విలువ అంటే మనకి కల్చరల్ వాల్యూ అయితే అవుతుంది తర్వాత ఇంకోటి ఇంకో కీ పాయింట్ ఏంటంటే మన పూర్వీకులు మనకు ప్రసాదించినటువంటి సంస్కృతి వారసత్వాన్ని మనం కాపాడి దాన్ని ఇంకా డెవలప్ చేసి తర్వాత తరానికి అందిస్తే అదే మనకి సాంస్కృతిక విలువ అయితే అవుతుంది ఇక్కడ ఫస్ట్ పేరాలో ఇంత అర్థమైతే ఉంది తర్వాత చూడండి అన్ని రంగాలతో పాటు ఇది విద్యారంగానికి అందులో భాగమైన జీవశాస్త్రానికి వర్తిస్తుంది ఏం వర్తిస్తుంది సంస్కృతిని పరిరక్షించి దాన్ని ఒక తరం నుండి మరొక తరానికి అందించడం అనేది మనకు ఉన్నటువంటి ప్రధాన కర్త్యము దాన్ని మనం ఏమంటామంటే సాంస్కృతిక విలువ కింద చెప్పొచ్చు ఇంకా సంస్కృతి మన జీవనంలో ఇమిడి ఉంది ఓకే ఒక రకంగా అది మన జీవన విధానమే మన కల్చర్ అనేది మన జీవన విధానంగా ఉంటుంది ఓకే ప్రతి దేశానికి తనదైన సంస్కృతి అయితే ఉంటుంది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కల్చర్ అయితే ఉంటుంది మన కల్చర్ వేరు ఫారిన్ కల్చర్ వేరు నాగరికత కాలానుగుణంగా మారుతూ ఉంటుంది సంస్కృతి ఆధ్యాత్మిక భావంతో కూడుకున్నది కాబట్టి తర్వాత జీవన మూలాన్ని పట్టి ఉంచుతుంది సో యాక్చువల్గా అయితే మనకి ఈ కల్చర్ ఏమవుతుందంటే ఆధ్యాత్మిక భావనతో కూడుకుంటుంది అదేవిధంగా మన యొక్క జీవన మూలాలు ఏదైతే ఉంటాయో వే ఆఫ్ అంటే బేసిక్ వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటాయో దాన్ని పట్టి ఉంచుతుంది సంస్కృతి కాబట్టి మనం ఎలా ఉండాలి మరి ఎలా బతకాలి మన సంస్కృతి ఏంటి అన్ని విషయాలు కూడా మనం బయాలజీ అవ్వటం వల్ల విద్యార్థులు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మరి అటువంటి విలువను మనం ఏమంటామంటే సాంస్కృతిక విలువ అంటాము తర్వాత భారతదేశ సంస్కృతి ఒక ధార్మిక జీవనానికి ప్రతీక మన సంస్కృతి అనేది మిగతా దేశాలైతే ఆదర్శంగా తీసుకుంటాయి మన దేశంలో ఉన్నటువంటి ఈ ధర్మం అనేది ప్రతి భారతీయులలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపిస్తూ ఉంటుంది అయితే భారతదేశ సంస్కృతిని మిగతా దేశాలు అభినందిస్తున్నాయి ఇది ఏ విలువకు సంబంధించిందంటే మనకి సాంస్కృతిక విలువకు సంబంధించింది ఒక భారతీయుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ యొక్క సంస్కృతిని కాపాడుకుంటున్నారు అది ఏ విలువ అంటే మనకి సాంస్కృతిక విలువ ఓకే నెక్స్ట్ ప్రకృతితో సమన్వయంగా జీవించడము సమతుల్యత దెబ్బ తినకుండా ప్రకృతి వనరులను ఉపయోగించుకొని సమర్థవంతంగా జీవించడం భారతీయుని నైజం అని చెప్తున్నారు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సమన్వయాన్ని పాడు చేయకుండా ప్రకృతి యొక్క సమతుల్యతను దెబ్బ తినకుండా ఏ ప్రకృతిలో అయితే కొన్ని వనరులు ఉంటాయో అవి ఉపయోగించుకొని మానవుడు సుఖవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు అంటే అది ఏ విలువ అవుతుందంటే మనకి సాంస్కృతిక విలువ అయితే అవుతుంది నెక్స్ట్ వన్ తర్వాత చూడండి భారతీయ సంస్కృతిలో ప్రకృతిని అర్థం చేసుకొని అభినందించే తత్వం అయితే ఉంది మన ఇండియన్ కల్చర్లో ఏముంది ప్రకృతిని అర్థం చేసుకుంటాము ఆ ప్రకృతిని మనం ఏం చేస్తామంటే అప్రిసియేషన్ చేస్తాము అభినందన తెలుపుతాము ఆ తత్వం అనేది మన ఇండియన్ కల్చర్లోనే ఉంది తర్వాత మనకి జీవశాస్త్రంలో నెక్స్ట్ వన్ చూడండి ఓకే జీవశాస్త్రంలో ఈ క్రమశిక్షణ నైతిక శాశ్వత విలువలు అయితే ఉన్నాయి అంటే బయాలజీలో మనకి క్రమశిక్షణ విలువ ఉంది నైతిక విలువలు ఉన్నాయి సాశ్వతి విలువలు కూడా ఉన్నాయి ఇంకో రకంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతికిను బయాలజీకి దగ్గర సంబంధం అయితే ఉంది ఓకే ఇది పెద్ద అవసరం లేదు మనకి ఇక్కడ తర్వాత భారతీయ జీవన విధానంలోని ప్రతి విషయం కూడా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతిబింబింపేలా చేస్తుంది అంటే మన ఇండియన్ కల్చర్ యొక్క మన లైఫ్ స్టైల్లో ప్రతి విషయం కూడా సైంటిఫిక్ యాటిట్యూడ్ని కలిగి ఉంటుంది శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతిబింబించేలాగా ఉంటుందన్నమాట తర్వాత చూడండి ఇక్కడ ఆహార ఉత్పత్తులను నిల్వ చేసే విధానాలు ఓకే వివిధ కాలంలో వచ్చేటువంటి పండుగలు విధానాలు ఆయా రోజుల్లో పండే పంటలకు అనుగుణంగా ఉండటము అయితే మనకి ఆహార ఉత్పత్తి మనం పంటలు పండించిన తర్వాత నిల్వ చేసే విధానాలు వేరేగా ఉంటాయి వివిధ కాలంలో వచ్చేటువంటి పండుగలు వాటికి విధానాలు ఆయా రోజుల్లో పండే పం పంటలకి అనువుగా ఉంటాయి మన పండుగలన్నీ కూడా మనకి మన పాడి పంటలకి అనువుగా ఉంటాయి అదేవిధంగా మొక్కల ఉత్పత్తులను వైద్యంలో ఉపయోగించడము ఆచార వ్యవహారంలోని అనేక అంశాలు శాస్త్రీయంగా ఉన్నాయని చెప్తున్నారు అంటే మనకి మన జీవన విధానంలో ప్రతి విషయం కూడా శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉంటుంది మనం ఆహార ఉత్పత్తులు నిల్వ చేసేటువంటి విధానం కావచ్చు వివిధ కాల కాలంలో వచ్చేటువంటి పండుగల విధానాలు కావచ్చు మన పండే పంటలకినూ వచ్చే పండుగలకి రిలేషన్ ఉండ ఉండటం కావచ్చు అదేవిధంగా మొక్కల యొక్క ఉత్పత్తులను మనం వైద్యంలో ఉపయోగించడం కావచ్చు ఇవన్నీ కూడా మనకి సాంస్కృతిక విలువే చెందుతాయి సాంస్కృతిక విలువకే చెందుతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా బయాలజీకి సంబంధించిన అయినప్పటికీ కూడా అవి భారతీయ సంస్కృతికి అనువుగా ఉంటాయి ఇలాగా వివిధ కాలంలో వచ్చేటువంటి పండుగల విధానాలు ఆయా రోజుల్లో పండే పండులకు అనువుగా ఉండటం అది ఏ విలువ అంటే మనకి సాంస్కృతిక విలువ అవుతుంది ఇలాగా ఎక్కడ బిట్టు ఫ్రేమ్ చేస్తాడో తెలియదు చాలా జాగ్రత్తగా అయితే మీరు వినండి ఎక్కడైనా మిస్టేక్ చెప్పినా దయచేసి అర్థం చేసుకొని ముందుకు సాగడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి తర్వాత చూడండి కాలానుగుణంగా సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందడము సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడము తర్వాత మనకి ఆధునిక గృహోప ఉపకరణలు ఉపయోగ వినియోగించడము మానవుల యొక్క ఆలోచనలు మార్పు రావటము ఇదంతా మనకి అభివృద్ధి సాధనం కనిపిస్తుంది ఇదంతా మానవ పరిణితి లేదా ఉన్నత స్థితికి తెలియజేస్తాయి అంటే ఒకప్పుడు మానవులు వేరేలా ఉండేవారు వాళ్ళ కల్చరు ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యారు కాబట్టి ఏదేమైనప్పటికీ మనుషులకు ఉన్నటువంటి సంస్కృతిని వాళ్ళు అక్కడ అనుభవిస్తూ తర్వాత తరానికి అందచేయటమే సాంస్కృతిక విలువగా మనం చెప్పవచ్చు ఇంకా ఇక్కడ ఏమన్నా చూద్దాం తర్వాత ఇంకో బిట్ ఏంటంటే ఇక్కడ చూడండి ప్రకృతిని ఆరాధించి ప్రకృతి సమతుల్యత దెబ్బ తినకుండా జీవనాన్ని సాధించాడు భారతీయుడు ఇక్కడ ప్రకృతిని ఆరాధించడం అంటే అది సౌందర్యాత్మక విలువ అవుతుంది కానీ దాని పక్కన ఏముంది చూడండి ఒకసారి ప్రకృతి సమతుల్యత దెబ్బ తినకుండా జీవన విధానాన్ని భారతీయులు సాధిస్తున్నారు దాన్ని సాగిస్తున్నారు అంటే ఏ విలువ ఇది సాంస్కృతి విలువే అంటే ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బ తినకుండా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని సంస్కృతి ఆధారంగా అంటే సంస్కృతి పరంగా చక్కగా జీవిస్తున్నారు అంటే దాని కారణము ఈ సాంస్కృతిక విలువ ఇంకోటి ఇక్కడ చూడండి పూర్వీకుల ఆచార వ్యవహారాలను మూఢ నమ్మకాలను పరిశీలించి విచక్షణతో ఆచరిస్తున్నారు వాటిని మనం కాపాడాలి అంటే మన పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఆచరించినటువంటి మూఢనమ్మకాలను కూడా మనం పరిశీలన చేసి విచక్షణతో ఏం చేయాలంటే కొన్ని ఆచరించే వాటిని ఆచరించాలి కొన్ని వదిలిపెట్టే వాటిని వదిలిపెట్టాలి ఆచరించే వాటిని ఖచ్చితంగా వాటిని ఏం చేయాలి మనం వాటిని ఆచరించి మనం కాపాడాలి కాబట్టి అది ఏ విలువ సాంస్కృతిక విలువ అయితే అవుతుంది ఓకే తర్వాత చూడండి ఇంకా మనకి ఈ బయాలజీని చదవటం వల్ల మంచి చెడుల విచక్షణ ఇస్తుంది ఈ రకంగా మన జీవనదానానికి ప్రభావితం చేస్తుంది అనుకోండి బయాలజీని చదవటం వల్ల మంచి చెడుల విచక్షణ అనేది తెలుస్తుంది అది సాంస్కృతిక విలువ అయితే అవుతుంది ఇంకోటి మన పూర్వీకులు మనకు ప్రసాదించినటువంటి సంస్కృతి వారసత్వాన్ని మనం కాపాడి ఇది బిట్టు ఇది ఇంపార్టెంట్ బిట్టు మన పూర్వీకులు మనకు ప్రసాదించినటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని మనం కాపాడి దాన్ని కొంచెం మెరుగుపరిచి తరువాత తరానికి సరైన రీతిలో అందించగలగటమే మనకి సాంస్కృతిక విలువ అయితే అవుతుంది మన పూర్వీకుల పరంగా మనం ఒక్కొక్క కేటగిరీలో మనం మన పూర్వీకులు ఎలా ఉంటారో అలాగే ఉంటాము వాళ్ళు ఆచరించినటువంటి సంస్కృతిని మనం కాపాడుకుంటూ మెరుగుపరిచి నెక్స్ట్ జనరేషన్ అందిస్తూ ఉంటాము అది ఏ విలువ అంటే మనకి సాంస్కృతిక విలువ అయితే అవుతుంది ఓకే తర్వాత చూడండి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ కోటాలి కమిషన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఈయర్ కూడా గుర్తుపెట్టుకోండి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఒక కొటేషన్ అయితే ఇచ్చింది దేనికి సంబంధించింది సాంస్కృతిక విలువకు సంబంధించి ఒక కొటేషన్ ఇచ్చింది ఇలాంటి కొటేషన్స్ మనకి బిట్స్ అయితే ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఒకసారి చూడండి సైన్స్ పూర్తి శక్తితో అభిరుచితో కొనసాగాలంటే విజ్ఞాన శాస్త్రం అనేది పూర్తి శక్తితో అభిరుచితో కొనసాగాలంటే భారతీయ పునర్జీవ ఉద్యమంలో ఒక బలమైన శక్తిగా మారాలంటే తన పోషణను మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం నుండి పొందాలి తప్ప దానిని మనం దాటు వేయకూడదు సైన్స్ మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగం కావాలి అని ఎవరు చెప్పారంటే కొఠారి కమిషను ఎవరికి ఉద్దేశించిందంటే మనకి సాంస్కృతిక విలువకు సంబంధించింది అంటే ఏంటి సైన్స్ అనేది పూర్తి శక్తితో అభిరుచితో కొనసాగాలి అంటే ఈ భారతీయ పునర్జీవ ఉద్యమంలో ఒక బలమైన శక్తిగా మారాలంటే ఏం చేయాలి మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం దాని నుండి మనం పొందాలి తప్ప మన సంస్కృతిని దాటలేము మన యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనం దాటలేము ఆ రెండింటినీ ఖచ్చితంగా మనం పోషించాలి లేదా ఖచ్చితంగా వాటిని మనం పాటించాలి కాబట్టి విజ్ఞాన శాస్త్రం మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగంగా కావాలని చెప్పేసి మరి సాంస్కృతిక విలువకు సంబంధించి కోటారి కమిషన్ వారు ఇచ్చినటువంటి కొటేషన్ ఇలాగ లైన్ టు లైన్ చదివితే బిట్టి ఎలాగ ఇచ్చినా మనం పెట్టొచ్చు ఫ్రెండ్స్ ఓకే తర్వాత మనకి చాలా టైం ఉంటుంది విరామ టైం ఉంటుంది విరామ సమయ సద్వినియోగ విలువ యుటిలైజేషన్ ఆఫ్ లేజర్ టైం సో ఒక విద్యార్థి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ఒక విద్యార్థి తనకున్నటువంటి విరామ సమయం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు అని చెప్తే ఇలాగా లేజర్గా ఉన్న టైంలో మనం వేరే వేరే పనులు చేయకుండా మంచిగా ఉపయోగించుకుంటే ఆ విద్యార్థిలో కావచ్చు మనలో కావచ్చు అనేక నైపుణ్యాలు అనేవి డెవలప్మెంట్ అయితే అవుతాయి ఇక్కడ మనకి ఇంకో ఒక బిట్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ మనకి నేను ఇక్కడ రాస్తాను చూడండి టీగల పెంపకం అన్న అనుకోండి తేనెటీగల పెంపకం ఓకే తేనెటీగల పెంపకము ఇది ఏ రకమైనటువంటి విలువండి ఒక విద్యార్థికి చదివిన తర్వాత అతనికి ఉద్యోగం రాకపోతే తేనెటీగల పెంపకాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఇది ఏ విలువ అవుతుంది వృత్తిపరమైనటువంటి విలువ అయితే అవుతుంది తేనెటీగల పెంపకం ఒకటే కనిపిస్తే మీకు క్వశ్చన్ పేపర్లో అది ఖచ్చితంగా వృత్తిపరమైన విలువే కానీ ఎలాగా ఇస్తాడు ఈ ఈ వాడు ఉందనుకోండి ఇలాగ పాఠ్యాంశ సంబంధంగా పాఠ్యాంశ సంబంధంగా సంబంధంగా పాఠ్యాంశం పరంగా తేనెటీగల పెంపకం అంటే తేనెటీగల పెంపకం అప్పుడు ఇది విరామ సమయమాన్ని విరామ సమయ సమయ సద్వినియోగ విలువ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది నోట్ రాసుకోండి ఎక్కడైనా తేనెటీగల పెంపకం అంటే ఒక ఒకే సింగిల్ తేనెటీగల పెంపకం అని క్వశ్చన్ పేపర్లో అడిగితే అది వృత్తిపరమైన విలువ అవుతుంది పాఠ్యాంశం సంబంధంగా అంటే లెస్ పాఠ్యాంశం సంబంధంగా తేనెటీగల పెంపకం అంటే అది విరామ సమయాన్ని సద్వినియోగ విలువ అవుతుంది కాబట్టి జీవశాస్త్రం చదవటం వల్ల ప్రతి విద్యార్థి తనకున్నటువంటి ఖాళీ టైంని సద్వినియోగం చేసుకుంటే కొన్ని నైపుణ్యాలు అనేవి అతనికి అలవడుతాయి విరామ సమయ యుటిలైజేషన్ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విలువ అంటే ఇక్కడ చూడండి ఒక విద్యార్థి ప్రకృతిని అధ్యయనం చేస్తున్నారు ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ విషయాల్ని నమోదు చేస్తున్నారు అంటే అది ఏ విలువ విరామ సమయ స సద్వినియోగ విలువ దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్ చూడండి సైన్స్ సంబంధమైన అంటే వైజ్ఞానిక సంబంధమైనటువంటి వస్తువుల్ని సేకరించడం అంటే వైజ్ఞానిక సంబంధం అంటే మనకి లైక్ ఏమన్నా ప్రాజెక్ట్ పనిచేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే ఉంటాయో వైజ్ఞానిక సంబంధమైనటువంటి వస్తువులు మనం సేకరించుకుంటాము అది ఏ విలువ అవుతుంటే మనకి యూటిలైజేషన్ వాల్యూ అయితే అవుతుంది లేజర్ టైం యూటిలైజేషన్ ఆఫ్ లేజర్ టైం ప్రతిసారి నేను చెప్పట్లేదు ఓకే తర్వాత అభ్యాసంలో భాగంగా అంటే మనకి చదివే అంటే చదువుకునేలో భాగంగా వివిధ ప్రాజెక్టులు చేపట్టే విధంగా చేయటము ఇక్కడ చూడండి పాఠ్యాంశ సంబంధంగా తేనెటీగల పెంపకం అన్న పాఠ్యాంశ సంబంధంగా బడి తోట అన్న పాఠ్యాంశ సంబంధంగా అక్వేరియం తయారీ అన్న పాఠ్యాంశం సంబంధంగా పరిశీలన అన్న ఇవన్నీ కూడా మనకి విరామ సమయమాన్ని సారీ విరామ సమయాన్ని సద్వినం చేసుకునేటువంటి విలువ కాబట్టి మనం అభ్యాసం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ అభ్యర్థులు విద్యార్థులు వాళ్ళు చదువుతూ ఉంటారు అదే అభ్యాసన ఈ చదివే క్రమంలో వివిధ ప్రాజెక్టులు వాళ్ళకి ఇస్తాం మనం కాబట్టి ఆ ప్రాజెక్టులు ఎప్పుడు చేస్తారు వాళ్ళు ఉన్నటువంటి ఖాళీ టైంలో చేయటం జరుగుతుంది దానివల్ల ఖాళీ టైం అనేది యూటిలైజేషన్ అయితే అవుతుంది తర్వాత జీవశాస్త్ర సంఘాలు అంటే క్లబ్లో బయాలజీ క్లబ్లో కొంతమంది పాల్గొంటారు ఒక విద్యార్థి వారానికి ఒక రోజు లేకపోతే ఎప్పుడైనా కూడా బయాలజీ క్లబ్లో పాల్గొంటున్నాడు అతనికి అతనిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి జీవశాస్త్ర విలువ అని చెప్పొచ్చు తర్వాత ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నాడు అది కూడా మనకి ఆ విలువ అవుతుంది తర్వాత ఎస్సర్ రైటింగ్లో పాల్గొంటున్నాడు వక్తృత్వ పోటీల్లో పాల్గొంటున్నాడు ఇవన్నీ కూడా మనకి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విలువ తర్వాత తన తన చుట్టూ ఉన్నటువంటి స్థానికంగా లభ్యమైనటువంటి కొన్ని రీసోర్స్తో వనరులతో ఏం చేస్తున్నాడు ప్రత్యామ్నాయ పరికరాలు తయారు చేసుకుంటున్నారు ఆల్టర్నేట్ ఆపరేటర్స్ ప్రత్యామ్నాయ పరికరాలు తయారు చేసుకుంటున్నాడు అప్పుడు విద్యార్థుల్లో విలువ ఏంటంటే మనకి విరామ సమయం సమయ సద్వినియోగ విలువ విరామ సమయ సద్వినియోగ విలువ అయితే అవుతుంది తర్వాత పరిసరాల పరిశుభ్రత పర్యావరణ రక్షణకు సంబంధించి చిన్న చిన్న ప్రాజెక్టులు చేపట్టడం కూడా ఈ విలువ కిందే వస్తుంది తర్వాత మనకి సైంటిఫిక్ అంశాలు ఏదైతే ఉంటే మనకి న్యూస్ పేపర్లో కొన్ని సైంటిఫిక్ అంశాలు వస్తూ ఉంటాయి సైంటిఫిక్ టాపిక్స్ ఉంటాయి వాటిని చదివినా కూడా మనకి ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసే విలువ అయితే అవుతుంది ఇలాగా మనకి ఇలా ఈ అన్ని పనులు చేస్తే ఒక విద్యార్థిలో అతను ఖాళీ టైంలో చక్కగా అనేక నైపుణ్యాలు అనేవి ఉపయోగపడతాయి ఓకే తర్వాత ఇంకో విలువ ఏంటంటే మనకి ఉన్నత జీవితానికి భూమిక బేసిస్ ఫర్ బెటర్ లివింగ్ బయాలజీ చదివిన అభ్యర్థులు కానీ సైన్స్ చదివిన అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క జీవితంలో స్థిరపడిపోతారు కాబట్టి ఈ ఉన్నత జీవితానికి భూమిక అని చెప్పవచ్చు దీన్ని ఎందుకంటే బయాలజీ అవ్వటం వల్ల వాళ్ళు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని సెటిల్ అయిపోతారు కాబట్టి వాళ్ళ యొక్క జీవనం అనేది సుఖమయంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఉన్నత జీవితానికి భూమిక అనేటువంటి విలువ కింద అయితే మనం చెప్పొచ్చు ఒకసారి దీని గురించి మాట్లాడదాము మేము ఒకసారి చూద్దాము జీవశాస్త్ర పురోగతి మానవునికి సౌఖ్యమైనటువంటి జీవనాన్ని అందిస్తుంది ఓకే కదా రోజు రోజుకి బయాలజీ డెవలప్మెంట్ అయిపోతుంది కాబట్టి ఇలా బయాలజీ కానీ సైన్స్ కానీ డెవలప్మెంట్ అవ్వటం వల్ల అండ్ సైన్స్లో ఒక భాగం బయాలజీ కాబట్టి డెవలప్మెంట్ అవటం వల్ల మన బెటర్ లివింగ్ అంతా కూడా మనకి ఫ్రీ మంచిగా అయిపోతుంది సౌఖ్యమైనటువంటి జీవనం మంచి జీవులుగా ఈ యొక్క జీవనాన్ని మనం సాగిస్తున్నాము కాబట్టి జీవశాస్త్ర పురోగతి వల్ల మానవుడికి సౌఖ్యమైన జీవనమైతే అందుతుందనమాట తర్వాత మేలైన జీవనం గడపడానికి కూడా మనకి ఈ బయాలజీ అనేది ఉపయోగపడుతుంది తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి అనేక వసతి సదుపాయాలు ఇస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల అనేక మందికి వసతి సదుపాయాలు ఇస్తుంది ఓకే తర్వాత మానవ నాగరికతను గణనీయంగా మార్చివేస్తుంది ఆహారము ఆరోగ్యము పశుగణాభివృద్ధి పారిశుద్ధ్యము పరిశ్రమలు వ్యవసాయము ఆచార వ్యవహారాలు టెక్నాలజీ ఇలా అనేక రంగాల్లో వచ్చినటువంటి విప్లవాత్మక పరిశోధన ఫలితాలు మానవుని సుఖమయ జీవనానికి సోపానలైపోయినాయి సో మానవుడు ఈరోజు సుఖంగా జీవిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే ఒక రకంగా సైన్సే ఈ సైన్స్ లేకపోతే మానవుడికి ఉన్నత జీవితానికి అవకాశం అయితే లేదు ఓకే ఇవన్నీ మరింత పరిశోధన శక్తిని అదేవిధంగా అవసరాన్ని కలిగిస్తున్నాయి ఈ విధంగా బయాలజీ అనేది ఉన్నత జీవితానికి భూమికగా నిలుస్తుంది మంచిగా జీవించడానికి సుఖంగా జీవించడానికి బయాలజీని ఉపయోగపడుతుంది సో ఈ విలువ అయితే ఇవ్వకపోవచ్చు తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇది కూడా ఒక విలువే శాస్త్రీయ వైఖరిని పెంపొందింప చేయటము సైంటిఫిక్ యాటిట్యూడ్ని డెవలప్మెంట్ చేయటము కాబట్టి డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటున్నారు ఓకే మనం ఎప్పుడైతే బయాలజీని చదివామో ఖచ్చితంగా ఆ బయాలజీ విద్యార్థి కానీ బయాలజీ టీచర్ కానీ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంటుంది మంచి సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంటుంది చూడండి అసలు శాస్త్రీయ వైఖరి అంటే ఏంటి ఒక శాస్త్రవేత్త వైఖరినే మనం శాస్త్రీయ వైఖరిగా చెప్పొచ్చు అంటే శాస్త్రవేత్త ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఒక శాస్త్రవేత్తకు ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో అదే మనం సైంటిఫిక్ యాటిట్యూడ్గా మనం ఈజీగా చెప్పొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వ్యక్తి యొక్క అంటే శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క లక్షణాల్లో కానిదేంటి అయినదేంటి అనేటువంటి కోణాల్లో ఖచ్చితంగా అయితే ఫ్రేమ్ చేస్తారు ఇక్కడ చూడండి వ్యక్తి ప్రవర్తనలో కొన్ని లక్షణాలు అంటే శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము విశాల భావాలని కలిగి ఉంటాడు బ్రాడ్ మైండ్గా ఆలోచిస్తాడు ఏదైనా మంచిగా ఆలోచిస్తారు నిశితమైన విమర్శనాత్మక పరిశ్రమ కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండి ఎలా విమర్శిస్తారంటే నిశితమైన విమర్శనాత్మక అబ్జర్వేషన్ కలిగి ఉంటారు సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగిన వ్యక్తులు ప్రదానికి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారు ఓకే సరైన ఆధారాలు లేనప్పుడు తీర్పుని చెప్పల్లు ఒక ల్యాబ్లో ఒక ప్రయోగం చేస్తున్నాము ఒక విద్యార్థికి లాస్ట్లో రిజల్ట్ రాలేదు సరైన ఆధారం అతనికి లభించలేదు కాబట్టి అతను ఆ ప్రయోగాన్ని ముందు చెప్పడం నిలుపుదల చేస్తాడు అంటే శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తులు సరి ఆధారం ఉంటే మాత్రమే తీర్పుని చెప్తారు సరి ఆధారం లేనప్పుడు తీర్పుని నిలుపుదల చేయటం అయితే జరుగుతుంది తర్వాత అదేవిధంగా ఖచ్చితమైన ఆధారం లభించినప్పుడు తన నిర్ణయాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు ఒక విద్యార్థికి ఒక ఖచ్చితమైన ఒక ఆధారం లభించింది అతను అంతకుముందు అది అనుకున్నాడు అనుకోండి ఒక విషయాన్ని అతనికి ఖచ్చితమైన ఆధారం లభించినప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటారు శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే ఖచ్చితమైన ఒక బేస్ ఆధారం దొరికినప్పుడు తమ నిర్ణయాన్ని ఈజీగా మార్చుకుంటారు అదే సైంటి అంటే ఐ మీన్ శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తులకు ఉన్నటువంటి ఉన్నటువంటి లక్ష్మీ వైఖరి కలిగిన వ్యక్తి ఇతరుల యొక్క భావాలని ఖచ్చితంగా గౌరవిస్తారు ఇతరుల యొక్క భావాలు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ యొక్క భావం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇతను గౌరవించడం జరుగుతుంది మూఢ నమ్మకాలకి దూరంగా ఉంటాడు శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి విద్యార్థి మూఢ నమ్మకాలకి దూరంగా ఉంటారు ఓకే తర్వాత తనకి ఏదైతే విషయ జ్ఞానాన్ని అందించే పద్ధతులు ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఏదైతే విషయాన్ని జ్ఞానాన్ని ఏదైతే ఇస్తుందో ఏ పద్ధతులైతే ఇస్తుందో ఏ పద్ధతి అయినా కూడా ఆ పద్ధతులపైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి లేదా విద్యార్థులు ఇంకోటి కార్యకరణ కారణాల మధ్య సంబంధాన్ని చాలా ఇంపార్టెంట్ కార్యకారణాల మధ్య సంబంధాన్ని విశ్వసిస్తాడు సో దీనికి కారణం ఏంటి దానికి కారణం ఏంటి దాని యొక్క రిజల్ట్ ఏంటి దీని యొక్క రిజల్ట్ ఏంటి కాబట్టి కార్యాకరణ సంబంధాల మధ్య సంబంధాన్ని ఖచ్చితంగా విశ్వసిస్తాడు అది ఎందుకు జరిగింది దాని కారణం ఏంటి దాని ఫలితం ఏంటి అలాగా కార్యకారణాల మధ్య సంబంధాన్ని విశ్వసిస్తాడు శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి విద్యార్థి లేదా వ్యక్తి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వ్యక్తి శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి యొక్క లక్షణంలో కానిదేంటి అయినదేంటి అనేటువంటి అంశాలని మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఇస్తాడు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పెంపొందించాలంటే ఏం చేయాలంటే విస్తార పట్టణాన్ని ప్రోత్సహించాలి ఎక్కువగా చదివించేటట్లు చేయాలి మనం తర్వాత మూఢనమ్మకాలు ఏదైతే ఉంటాయో వాటిని మనం అధ్యయనం చేయి వాళ్ళకి చెప్పించాలి అంటే మూఢనమ్మకాల గురించి వాళ్ళని అధ్యయనం చేయమని చెప్పాలి మనం అధ్యయనం చేసి వాళ్ళకి చెప్పగలిగితే మంచి శాస్త్రీయ వైఖరి అనేది విద్యార్థులు డెవలప్మెంట్ అవుతుంది ప్రయోగాలు నిర్వహించడం ఇప్పుడు కూడా ప్రధానికి ఈ యొక్క ప్రయోగాల ద్వారాగా వాళ్ళు తెలియచేస్తే వాళ్ళు ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది తర్వాత ఏం చేయాలంటే మనకి సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ద్వారా మనం వీటి యొక్క విద్యార్థుల్లో ఖచ్చితంగా శాస్త్రీయ వైఖరిని అభివృద్ధి చేయవచ్చు అవేంటి వైజ్ఞానిక ప్రదర్శనలు సైన్స్ ఎగ్జిబిషన్స్ కావచ్చు సైన్స్ క్లబ్లు కావచ్చు ఫీల్డ్ విజిటింగ్ కావచ్చు ఎక్వేరియం వివేరియం నిర్మాణం కావచ్చు బడి తోట వేయటం కావచ్చు ఎస్ఐ క్విజ్ ఎలోకేషన్స్ వైజ్ఞానిక సాహిత్యం ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి అనేది డెవలప్మెంట్ అవుతుంది అయితే ఉపాధ్యాయుడికి స్వయంగా విజ్ఞాన శాస్త్రం పట్ల ఇంట్రెస్ట్ బాగా ఉందనుకోండి ఆ ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా విద్యార్థి అనుకరణిస్తారు కాబట్టి ఉపాధ్యాయుడికి మంచి విజ్ఞాన శాస్త్రం పట్ల మంచి జిజ్ఞాస ఉంటే ఆటోమేటిక్గా విద్యార్థులు కూడా సార్ని అనుకరించి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు అలా కూడా వాళ్ళు సైన్స్ శాస్ అంటే శాస్త్రీయ వైఖరి అనేది డెవలప్మెంట్ అవుతుంది న్యూస్ పేపర్స్ కావచ్చు సైన్స్ పేపర్స్ కావచ్చు ఇవన్నీ మనం విద్యార్థుల చేత చదివించాలి అదేవిధంగా శాస్త్రవేత్తల యొక్క గాథలు తెలియచేయాలి శాస్త్రవేత్తలు గాథలు అంటే మనకి వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీస్ వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళు ఎలా ప్రయోగాలు చేశారు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనకి విద్యార్థులు తెలియజేస్తే వారిలో శాస్త్రీయ వైఖరి అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే అవుతుంది సో తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడదాము